Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిన పరిస్థితి ఇది. ఈయన స్టోరీ వింటే కన్నీళ్లు రావాల్సిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 1998 డిఎస్సికి క్వాలిఫై అయిన వారిలో కొందరి పరిస్థితి ఇలాగే ఉంది. వారిలో కొందరు ఏవేవో ఉద్యోగాలు సాధించి సెటిల్ అయితే మరికొందరు ఏం చేయాలో తెలియక జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నారు. ఒకరిద్దరు అభాగ్యులుగా మిగిలిపోయారు. అలాంటి వారిలో ఒకరు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం పెద్దసీది గ్రామానికి చెందిన అల్లక కేదారేశ్వరరావు. ఈయన 1994లో డిఎస్సిని త్రుటిలో కోల్పోయారు. 1996లో సెలెక్ట్ అయినా కొన్ని కారణాల వల్ల అవకాశం రాలేదు. ఆ తర్వాత కష్టపడి చదివి 1998లో డిఎస్సికి క్వాలిఫై అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ఆ ఏడాది డిఎస్సి వివాదంలో పడింది. దీంతో కేదారేశ్వరరావు జీవితం అల్లకల్లోలమైంది. మంచి చదువు, వాగ్ధాటి, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగల నైపుణ్యం ఉన్నా ఆయన మాత్రం నిరాశలోకి వెళ్ళిపోయారు. అంతేకాదు, అప్పటి వరకు హాయిగా ఉన్న జీవితం ఒక్కసారి తలక్రిందులైంది. నిర్వేదంలో తన గురించి తానే పట్టించుకోవడం మానేశాడు. సరైన తిండి లేక ముఖంలో జీవం పోయింది. సరే, జరిగిందేదో జరిగిపోయిందని అన్నీ వదిలేసి సైకిల్పై బట్టల వ్యాపారం చేద్దామనుకుంటే ఆయన రూపం చూసి ఎవరూ కొనేవారు కాదు. పైగా చులకనగా చూసేవారు. దీంతో తినడానికి తిండి లేక కాలే కడుపు నింపుకోవడానికి యాచించడానికి కూడా వెనుకాడలేదు. ఆయన ఇంతటి విద్యావంతుడా అంటే ఎవరూ నమ్మేవారు కూడా కాదు. గ్రామంలో బాగా తెలిసిన వాళ్ళకే కేదారేశ్వరరావు గురించి తెలుసు. అలాంటిది ఇప్పుడు అంటే ఆయన డిఎస్సికి క్వాలిఫై అయిన తరువాత 24 ఏళ్లకు ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఆయన వయసు 55 ఏళ్ళు. అంటే గట్టిగా 10 ఏళ్ళు కూడా ఉద్యోగం చేయకుండానే రిటైర్ అవ్వాల్సిన పరిస్థితి. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఆయనకు ఉద్యోగం వచ్చినట్లు ఆయనకే తెలియదు. స్థానికంగా ఉండే కొందరు యువకులు తమ మొబైల్స్లో చెక్ చేసి చెప్పిన తర్వాతే ఉద్యోగం వచ్చినట్లు తెలిసింది. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగిందని వెళ్ళి ఉద్యోగంలో చేరతానంటూ అమాయకంగా చెబుతున్నారు కేదారేశ్వరరావు. నిజానికి ఆయన ముఖంలో ఇప్పటికైనా న్యాయం జరిగిందనే సంతోషం కూడా కనిపించని పరిస్థితి. ఎందుకంటే డిఎస్సి వివాదం వల్ల ఆయన జీవితాన్ని కోల్పోయాడు. ఉద్యోగం లేకపోవడంతో పెళ్లి కాలేదు. ఒంటరిగా మిగిలిపోయాడు. అందరి మాదిరిగానే అప్పుడే ఉద్యోగం వచ్చి ఉంటే ఈ పాటికి నెలకు దాదాపు ₹1,00,000 జీతం తీసుకుంటూ మంచి డూప్లెక్స్ ఇల్లు, పిల్లల్ని విదేశాల్లో చదివించుకుంటూ హాయిగా కారులో తిరుగుతూ ఉండేవాడు. కానీ ఏం చేస్తాం, చదువున్న చిన్నపాటి వివాదం ఆయన జీవితాన్ని తలక్రిందులు చేసింది. జాయిన్ అవుతాను రా ఎప్పుడు మరి చూడండి, సర్టిఫికెట్ రెడీగా ఇదేట్ లేదు కదా, సర్టిఫికెట్ యువతకు మీరు నిదర్శనం అండి. ఎక్కడ తెలిసింది, ఎందులోనా నెట్ లో వచ్చింది. కంగ్రాట్స్ మా సార్, థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ మీరు ఇప్పుడు 4 ఊర్లు టాక్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు నాకు 94లో ధనుంజయ మేష్ గారితో ట్రావెల్స్ ఉద్యోగం 10%. మీ ఎస్సీ ఎస్టీకి ఎలా రిజర్వేషన్, మా బీసీబీకి చేతి వృత్తులని గవర్నమెంట్కి ఎప్పుడో చెప్పినారు. అందుకే 94లో మాకు ఇవ్వాల్సింది. 96లో కూడా పాస్ అయిన ఇంటర్వ్యూ చేసినాం. 98లో కూడా పాస్ అయిన ఇంటర్వ్యూ చేసినాం. మన ప్రసన్న కుమార్ దగ్గరే ఉన్నారు. ఎన్నాళ్ళకైనా పోనీ కడికారం పుట్టింది. సాధించారు, అప్పుడే సాధించారు. లేట్ కాదు మరి. సీఎం మరి చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇవ్వలేదు. చంద్రబాబు నాయుడు తీసిందే గానీ ఆయన ఇవ్వలేదు.